సహాయ సహకారాలు ఇస్తాం ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పి ముగిస్తా ఇప్పుడు మేము పోతా ఉన్నాం కేటీఆర్ గారు బస్సు పోతా ఉన్నది ఎక్కడో ఎల్లారెడ్డి లిగంపేటో ఎల్లారెడ్డి టౌన్ దాటిన తర్వాత లిగంపేట్ టౌన్ దాటిన తర్వాత ఒక ముగ్గురు నలుగురు పిల్లలు వచ్చినారు అడ్డం చేతిలో ఏదో పెట్టుకొని ప్లకాడు పెట్టుకొని వచ్చి జై కాంగ్రెస్ అని నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఏ కాంగ్రెస్ పార్టీ మీది రైతులకు మూడు గంటల కరెంటు చాలు అన్న కాంగ్రెస్ పార్టీ ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చి ఇవాళ కేటీఆర్ గారు బస్సుకు అడ్డం పడితే ఎల్లారెడ్డి అభివృద్ధి ఆగదు 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 అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఏ కాంగ్రెస్ పార్టీ అది మరిచిపోయినామా మనం పొద్దున మూడు గంటలు రాత్రి నాలుగు గంటల కరెంటు తోటి రైతుల్ని గోసబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఎరువుల కోసం పోలీస్ స్టేషన్లలో ఎరువు సంచులు పెట్టి అమ్మిన కాంగ్రెస్ పార్టీ లైన్లు బట్టి ఎరువు సంచుల కోసం లైన్లు బట్టి మనం నిలబడితే మధ్యాహ్నం భోజనం టైం అయితే అన్నందిన పోతే మళ్ళీ లైన్ ఏడ మిస్ అవుతుందో అని మరి ఎట్లా అని చెప్పి తన బదులు చెప్పులడ లైన్లో పెట్టి బరిగాళ్లతోటి ఇంటికి పోయి అన్నందిని మళ్ళీ బరిగాళ్లతో వచ్చి చెప్పులు వేసుకొని లైన్ల నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ చిల్లర ఒక ముగ్గురు నలుగురు ఏదో అడ్డుకున్నంత మాత్రాన ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి ఆగదు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఆగదు అని చెప్పి నేను ఆ పార్టీ వాళ్ళకు హెచ్చరిస్తూ మరి అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ నేను ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ యూ అన్న మాకు మాకు ముఖ్యంగా మాకు మా సర్పంచ్లు అడిగేది మండల కేంద్రంలో డబుల్ రోడ్